టైం వేస్ట్ కదా, నీకు టైం వేస్ట్ కదా, రావు అట్లా కదా. హాఫ్ అన్ అవర్ కూడా నువ్వు టైం స్పెండ్ చేయలేదు. అది కాదు సార్, ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా, ప్రతిదినం ప్రత్యేకంగా చెప్పాలా? అవన్నీ ఏమున్నా, హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అంటే ఏమని చెప్పేసారు, రమ్మంటారు? అసలు సమస్య లేదు, జరగని పని. ఇప్పుడు పలానా పలానా వర్క్ ఉంది అని అన్ని చెప్పండి. కావాలి సార్, ఇస్తాను. లే బాగా సార్, చండాలంగా ఉంటుంది అలాగంటే. అయితే అతను తీసుకొస్తారు కానీ నన్ను ఒకదాన్ని పంపించారు కదా, మరి మరి చూడు, నువ్వు అన్ని నాకు భోజనం కూడా చేయాలి చేయాలి, నువ్వు ఆలోచించు. మరి అది కాదబ్బా, నువ్వు టైం దొరికే చాలా తక్కువ టైం దొరుకుతుంది. అవును దొరుకుతుంది, మీరు అలా సీరియస్ అయిపోతే ఇంకా ఉంది కదా. ఇప్పుడు ఇలా అనుకోవడానికి అన్ని అతను పీస్ఫుల్నెస్ లేకుండా, నేను కొన్ని పార్టీ మీటింగ్స్ అవి ఇవి ఉంటే కొన్ని ఇవ్వో చెప్పి రావచ్చు సార్. ఏమీ లేనప్పుడు నేను ఇప్పుడు కదలలేను కదా ఇంట్లో. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారని చేశాను మళ్ళీ. సీరియస్ ఏం లేదు, మెయిన్ టైం ఉండదు, అది ప్రాబ్లం. ఓకే, అలాగేం లేదు, టైం వస్తుంది. ఎందుకంటే తొందరపడి మళ్ళీ ఇది తలపోటులు తెచ్చుకోవటం ఎందుకని చెప్పి. సరే చూడండి, ఎలా కంఫర్ట్ అలాగే సార్, సరే. ఎక్కువ జరగలేదు, ఎక్కువ ఎంటర్టైన్ చేయాలి. అవును అంటే కాదు, ఎంటర్టైన్మెంట్ చెయ్యను అంటే నేనేమైనా కోరుకొని ఇచ్చేసానా? అది మా మనసుకి ఇదైందా అది మాట్లాడుకున్నాం? మరి అలా అంటే ఏదో రకంగా ఉంటుంది మళ్ళీ మీరు అలా మాట్లాడితే. అడగండి, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. భాను కోసం, భాను కోసం ఏదేమైనా స్ట్రైట్ ఫార్వర్డ్, సమస్య లేదు, ఎవరితో మాట్లాడటం కూడా చెయ్యను. నా లిమిట్స్, నా కంట్రోల్లో ప్రతిదీ నాకు తెలుసు. అది మరి ఓకే ఓకే సార్. ఓకే, నేను మర్చిపోవటం అంటే ఏం జరగదు. ఓకే సార్.